గుంటూరు జిల్లా లంకవాణి దిబ్బ రొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఆరుగురు కూలీలు సజీవ దహనమైన ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణం కాదని నిర్ధారణ అయింది। వీరంతా రాత్రి పడుకునేటప్పుడే బ్లీచింగ్ పౌడర్ బస్తాలపై దోమల చక్రం పెట్టి నిద్రపోవడంతో అది అంటుకోవడంతోనే సజీవ దహనమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది। కాయిల్ ద్వారా బ్లీచింగ్ పౌడర్ బస్తాలకు మంటలు అంటుకుని వారు మృతి చెందినట్లు స్పష్టత వచ్చింది। తొలుత ఈ ఘటనకు విద్యుత్ షాక్ కారణమని భావించారు। కానీ ఆ తర్వాత అధికారులు దోమల చక్రంతో ప్రమాదం జరిగినట్లు తేలింది। కాగా ప్రమాద స్థలానికి బాధితుల కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని విలపిస్తున్నారు। అయితే సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు। కాగా ఈ దుర్ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపడతామని ఎస్పీ విశాల్ గుని తెలిపారు। అదేవిధంగా మృతులు ఒడిశాలోని రాయగఢ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు। చెరువు యజమాని సూపర్వైజర్లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ విశాల్ గుని పేర్కొన్నారు। కంగారు పడతా రామారా నేను చేస్తాను। సార్ అయిపోయింది। లోపలికి వెళ్ళకూడదు, లోపలికి వెళ్ళకూడదు, రావు సార్ లోపల।